హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దూరాన ఉండి వైద్యశాలలో చికిత్స పొందుతున్న పేద కుటుంబానికి పింఛను అందజేసి పెద్ద మనసు చాటుకునే మానవత్వాన్ని చూపారు ప్రకాశం జిల్లా కనిగిరి 7వ సచివాలయ వార్డు వాలంటీర్ నవకుమార్. నవకుమార్ చేసిన మానవత్వ పని సేవా కార్యక్రమానికి కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేఖ్ అబ్దుల్ గఫార్ అభినందించారు. 7వ సచివాలయ పరిధిలోని వికలాంగురాలైన గురివిందపల్లి సారమ్మ ఇటీవల కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవించింది. ప్రసవించిన తర్వాత పిల్లవాడికి అనారోగ్యంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. గురవిందపల్లి శారమ్మ మే నెలలో ఆమెకు పింఛన్ నగదును మంగళవారం వార్డు వాలంటీర్ ఒంగోలు వెళ్ళి శారమ్మకు పింఛన్ను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్లను ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుండడాన్ని ఈ విషయం రుజువు చేస్తుందన్నారు. వాలంటీర్లకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వెన్నుముకగా ఉండి పనిచేస్తున్న వాలంటీర్ నవకుమార్కు అభినందించారు. శారమ్మకు మే నెల పింఛన్ అందుబాటులో ఉండి మే హాస్పిటళ్లకు వచ్చి అందజేసిన శారమ్మ కుటుంబ సభ్యులు నవకుమార్ను అభినందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫోటో డిజైన్